మోదీ డోంట్ కేర్ మాస్టరేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పని పరిస్థితి. రాజీనామాలు, అవిశ్వాసం, ప్రత్యేక హోదా వరకు ఏపీ రాజకీయాల్లో ఊహించిన ట్విస్టులు ఎదురవుతున్నాయి. అంతకుమించి అన్నింట తామే హీరో కావాలని ప్రతి పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ జాతీయ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం దీన్ని లైట్గా తీసుకుంటుందా? అధికారపక్షం నుంచి అన్ని పార్టీలు ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం చేయాలని నిర్ణయించాయి. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించినప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరని వాయిస్ పెంచేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది. దక్షిణాదిలో తమకు బలమైన మిత్రపక్షంగా ఉన్న టీడీపీని కూడా శాంతింపజేసే ప్రయత్నాలు అసలు జరగడం లేదు. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. బీజేపీ అసలు తమను, తమ ఆందోళనలను పట్టించుకోకపోగా పుణ్య మీద కారం చల్లినట్లు బుందేల్ఖండ్ ప్యాకేజీ ప్రకటించిందన్న ఆగ్రహం తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో కొంత కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఆ కదలిక టీడీపీకి ఫేవర్ చేయడం కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కేంద్రం ఏ మేరకు సాయం చేస్తుందో లెక్కలు తీస్తున్నారు ఢిల్లీ పెద్దలు. శాఖల వారీగా ఈ 4 ఏళ్లలో ఎంత నిధులు కేటాయించనున్నది వెలికి తీస్తున్నారు. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీకి సాయం చేసిన లెక్కలు పంపమన్నది ఈ ఆదేశాల సారాంశం. ఈ లెక్కలన్నింటినీ ఒకచోట చేర్చి క్రోడీకరించే బాధ్యతను కేంద్రంలోని ఒక సీనియర్ మంత్రికి అప్పగించినట్లు సమాచారం. అయితే ఈ లెక్కలు తీస్తుంది ఎందుకంటే బీజేపీ ఏపీకి చేసిన సాయం మొత్తాన్ని ప్రజల ముందుంచే లక్ష్యంగానే ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిత్రపక్షంగా ఉన్న టీడీపీ తాము చేసిన ఆందోళనకు కేంద్రం దిగి వస్తుందనుకున్నారు. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన హోంమంత్రిత్వ శాఖ సమావేశం కూడా వాయిదా పడడంతో కేంద్రం ఏపీ ప్రభుత్వం ఆందోళనలు లైట్గానే తీసుకుంటోంది. ఇక మిత్రపక్షంగా ఉన్న టీడీపీ తాము చేసిన ఆందోళనకు కేంద్రం దిగి వస్తుందనుకున్నారు. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన హోంమంత్రిత్వ శాఖ సమావేశం కూడా వాయిదా పడడంతో కేంద్రం ఏపీ ప్రభుత్వం ఆందోళనలు లైట్గానే తీసుకుంటుందన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. తాము అన్ని చేసినా ఎన్నికలకు ముందు తమను ప్రజలు ఎదుట టీడీపీ దోషిగా నిలబెడుతుండడాన్ని మోదీ, అమిత్ షాలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మిత్రపక్షంగా ఉంటూ ఇలా విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే పక్కా లెక్కలతో ప్రజల ముందుకు వచ్చేందుకు కమల్నాథులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రాజీనామాలు, అవిశ్వాసం వంటి హెచ్చరికలతో కేంద్రం పెద్దలు దిగిరారన్నది కమల్నాథుల నుంచి వినిపిస్తున్న మాటే. మరి టీడీపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.